సామాన్యుల వంటింటిపై మళ్లీ పిడుగుపడింది. వంట గ్యాస్ ధర మరోసారి పెరిగింది. తాజాగా 14.2 కేజీల గృహ వస్త్ర సిలిండర్ పై 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపాయి. తాజా పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర 769 రూపాయలకు చేరింది. మూడు నెలల్లో సిలిండర్ పై 200 రూపాయలు పెంచిన కంపెనీలు 15 రోజులకోసారి ధరలు సవరించారని నిర్ణయించాయి. చమురు కంపెనీల నిర్ణయంతో జనం ఆందోళన చెందుతున్నారు. దేశంలో చమురు ధరల మంట కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్న దేశీయ చమురు కంపెనీలు సామాన్యుల జేబులను గుళ్ల చేస్తున్నాయి. ఇవాళ పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 29 పైసలు భారం మోపాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 88.99 రూపాయలకు చేరగా డీజిల్ ధర 79.35 రూపాయలకు పెరిగింది. ఇక దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న జైపూర్లో పెట్రోల్ 95.51 రూపాయలకు, డీజిల్ 87.76 రూపాయలకు పెరిగింది. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 92.53 రూపాయలు, డీజిల్ 86.23 రూపాయలు పలుకుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలపై సామాన్యులు భగ్గుమంటున్నారు. ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పిలుపుతో ఒడిశాలో బంద్ కొనసాగుతోంది. కేంద్రం తీరును నిరసిస్తూ అక్కడి ప్రజలు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. నిరసనకారులు ఎక్కడికక్కడే బస్సులను, రైళ్లను అడ్డుకుంటున్నారు. భువనేశ్వర్లో రైళ్లను నిలిపివేశారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయని మండిపడ్డారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ నిబంధన పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. జాతీయ రాష్ట్ర రహదారులపై టోల్గేట్లు దాటాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది కేంద్రం. దీంతో టోల్ ప్లాజాల వద్ద నగదు రూపంలో ఫీజు చెల్లించే విధానానికి తెరపడనుంది. ఫాస్టాగ్ లేకుంటే రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సిందేనని ప్రకటించింది. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ, ఇంధన ఖర్చును తగ్గించే లక్ష్యంలో డిజిటల్ రూపంలో ఫీజులు చెల్లించే ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2016 నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఫాస్టాగ్ నిబంధనను మళ్లీ వాయిదా వేసే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 2.54 కోట్ల మంది ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపింది. అసోంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎన్నడూ అమలు చేయబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అసోంను బీజేపీ, ఆర్ఎస్ఎస్ విభజిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివసాగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. అసోం ఒప్పందానికి భంగం వాటిల్లకుండా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజల గొంతుకను వినే ముఖ్యమంత్రి అసోంకు కావాలని, అంతే తప్ప నాగ్పూర్, ఢిల్లీ ఆదేశాలను పాటించేవారు కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. కొత్త సాగు చట్టాల విషయంలో మోదీ, అమిత్ షా పైనే ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం జోరందుకుంది. త్వరలోనే సీఏను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను కేరళ సీఎం విజయన్ కౌంటర్ ఇచ్చారు. కేరళలో సీఏను అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. అమిత్ షాకు తమ వైఖరిని ఇంతకుముందే స్పష్టం చేశామని విజయన్ గుర్తు చేశారు. సీఏఏ అంశాన్ని బీజేపీ ఎన్నికల సమయంలోనే ఎందుకు తీసుకువస్తుందని ఆయన ప్రశ్నించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడానికే బీజేపీ మళ్లీ సీఏఏ రాగం అందుకుందని సీఎం విజయన్ విమర్శించారు.